ప్రాజెక్ట్ కే టీమ్ మొన్న దీపికా పదుకునే లుక్ వదిలింది. ఇప్పుడు ప్రభాస్ పాత్ర తాలూకు లుక్ తో షాక్ ఇచ్చింది. గ్లిమ్స్ విషయంలో ఫ్యాన్స్ ఖుషి అయినా ఇందులో పాత్రల విషయంలో మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆదిపురుష్ పంచ్ నుంచి కోలుకుంటున్న ఫ్యాన్స్ కి ప్రభాస్ కొత్త సినిమా అప్డేట్స్ ఊరటనిస్తున్నాయా, కంగారు పడేలా చేస్తున్నాయా? ప్రాజెక్ట్ కి తాలూకు అప్డేట్స్ కి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఫ్యాన్స్ కి ప్రభాస్ లుక్ కిక్కిచ్చిన ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెట్టుకున్న కామన్ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ మరోలా ఉంది. ప్రాజెక్ట్ కేలో ప్రభాస్ ఫేస్ సూపర్, తన కొత్త అవుట్ఫిట్ సూపర్, కానీ పోస్టర్ మాత్రం ఎవరో బాడీకి ఇంకెవరో తల అతికించినట్టుందనే కామెంట్స్ పెరిగాయి. సోషల్ మీడియాలో భారీగా కాకుండా ఓ మోస్తరు ట్రోలింగ్ పెరిగింది. సలార్ టీజర్ కూడా ఎంత కిక్కిచ్చినా కామెంట్లు రాకుండా మాత్రం ఉండలేదు. సలార్ టీజర్ కి ఎన్ని మిలియన్ల వ్యూస్ వచ్చినా హీరో పర్ఫెక్ట్ లుక్ కనిపించకుండా కట్ చేస్తారన్నారు. ఎలా చూసినా ఆదిపురుష్ టీజర్ తో పోలిస్తే 1000 రెట్లు నయంగా సలార్ కిక్కిచ్చింది. ప్రాజెక్ట్ కేలో ప్రభాస్ లుక్ కూడా అలాంటి కిక్కే ఇస్తోంది. ఆదిపురుష్ తో పోలిస్తే ఏదైనా బెటర్ అనే పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ప్రభాస్ లో రాజసం ఒట్టిపడేలా చూపించింది రాజమౌళి. అప్పట్లో ఛత్రపతి, తర్వాత బాహుబలి, అందులో 2 పాత్రల్లో ప్రభాస్ దుమ్ము దులిపాడు. అంతగా తన పాత్రని లుక్ ని డిజైన్ చేశాడు జక్కన్న. ఆ స్థాయి ఎఫర్ట్స్ మాత్రం ఇప్పుడొస్తున్న సినిమాలో కనిపించట్లేదనే కమెంట్స్ పెరిగాయి. ఇక ప్రభాస్ మూవీ సాహో అంతగా ఆడుకున్నా అందులో తన లుక్ మాత్రం అదుర్జనేలా డిజైన్ చేశాడు సుజిత్. అలా చూస్తే ఫస్ట్ లుక్ అనేది ఎప్పటికీ కిక్కిచ్చే అంశమే. ఆ విషయంలో సలార్ సగం, ప్రాజెక్ట్ కే టీమ్ సగం వరకు సక్సెస్ అయ్యారంటున్నారు. విచిత్రం ఏంటంటే ప్రభాస్ ఫ్లాప్ మూవీ అయినా రెబల్లో కూడా తన లుక్ ఓ రేంజ్ లో ఉంది. ఆ విషయంలో రాఘవ లారెన్స్ పనితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కానీ కేజీఎఫ్ లాంటి మాస్టర్ పీస్ తీసిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని సలార్ లో ఎలా చూపిస్తాడో మసక మసక విజువల్స్ తో టీజర్ లో క్లారిటీ ఇవ్వలేదు. ప్రాజెక్ట్ కే పోస్టర్లో ప్రభాస్ తల ఎవరో ముండానికి తగిలించారన్న కామెంట్స్ ఆగట్లేదు. శాన్ డియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ లో ప్రాజెక్ట్ కే గ్లిమ్స్ ఐడియా బాగున్నా ఒకరోజు ముందు వదిలిన పోస్టర్లే సోసగా ఉందనే మాటే వినిపిస్తోంది. ఇక గ్లిమ్స్ అందరి చేస్తుందా, లేదంటే సలార్లానే అంతా బాగుండి హీరో విజువల్స్ వచ్చేసరికి మసక మసకగా చూపించినట్టు చేస్తారా అన్న చర్చ మొదలైంది.